వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞాడు ఈఎస్సీ ఈ వీడియోలో మనం చూసినట్టయితే ఆరవ తరగతి తెలుగు వాచకానికి సంబంధించి పార్ట్ వన్ వీడియో అనేది చర్చించుకోవడం జరుగుతుంది ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన తిరుపతి శ్రీ ప్రజ్ఞాడు ఎస్సీలో ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు యాభై మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మరియు మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఇందులో భాగంగా లేడీస్కి మాత్రం సపరేట్ బ్యాచ్ అనేది రన్ అవుతుంది ఇక్కడే హాస్టల్స్ మరియు ఇదే ప్రదేశంలో క్లాసులు అనేవి కండక్ట్ చేస్తూ బయటికి కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా ఒక హైజీన్ వాతావరణంలో హోమ్లీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ యొక్క బ్యాచ్ అనేది రన్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి సబ్జెక్ట్ని కూడా ఈనాడు కాలమిస్ట్లచే మనం బోధన అనేది చేయించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా మా రెగ్యులర్ బ్యాచ్ బాయ్ సంబంధించి కూడా బ్యాచ్ అనేది సపరేట్ బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏ రోజు జరిగిన సిలబస్ పై సిలబస్పై అమర్సై మార్కులు డెలీట్స్ నిర్వహించడంతో పాటు అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు అనే ప్రకటన చేయడం అనేది ఇక్కడ ఖచ్చితంగా ప్రతిరోజు జరగడం జరుగుతుంది ఇక సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా రివిజన్ గ్రాక్ టెస్ట్ అతి త్వరలోనే మనకు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అనేది కాల్ చేయడం కాల్ చేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇంకా ఇక్కడికొచ్చి వచ్చి ఎగ్జామ్స్ రాయలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి క్లాస్ వెళ్ళలేని వారు ఆన్లైన్ క్లాస్ కూడా మన తిరుపతి శ్రీ డిఎస్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది దానికి సంబంధించిన లింక్ సంబంధించి మనకు డిస్క్రిప్షన్లో ఉంది మీరు ఆ యొక్క లింక్ ద్వారా ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులో మీరు జాయిన్ అనేది కావచ్చు ఇక ఆ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇప్పుడు మొదలు పెడదాం అప్పుడు చూసినట్టయితే అమ్మఒడి అమ్మఒడి చూసినట్టయితే మనకు ప్రక్రియ ఏమిటి అని అడగడం జరుగుతుంది అమ్మఒడి అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటంటే గేయ ప్రక్రియ బాగా గుర్తుపెట్టుకోవాలి అమ్మఒడి అనే పాఠ్యభాగం చూసినట్టయితే ఇది ఒక గేయ ప్రక్రియ గేయం అయితే మనకి ఇక్కడ మనం గమనించినట్టయితే గేయం యొక్క గేయం అంటే ఏమిటి గేయంలో ఏ లక్షణాలు ఉంటాయి అనేది బాగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఎనిమిదో తరగతిలో మనం చూసినట్టయితే గేయంకి సంబంధించి లక్షణాలకు సంబంధించి మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి గేయం అనే ప్రక్రియ యొక్క లక్షణాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకోవాలి అమ్మఒడి అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ గేయం గేయం అంటే గానం ప్రధానంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇదైతే ఆరో తరగతిలో ఉండదో ఎనిమిదో తరగతిలో ఉంటుంది మొత్తం మనం లింక్ చేసుకొని ఇక్కడ చదువుకున్నాం గేయంలో గానం అనేది ప్రధానంగా ఉంటుంది గానం ప్రధానంగా ఉంటుంది గానం ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఏ భాషా సాహిత్యంలో అయినా కూడా ఒక గొప్ప స్థానం ఉంటుంది ప్రక్రియ గేయం గేయం అనేది గాన ప్రధానంగా ఉంటుంది గాన ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఏ భాషా సాహిత్యంలో అయినా కూడా ఒక మంచి గొప్ప స్థానం ఉంటుంది అయితే ఈ యొక్క గానం లేదా గేయం అనేది ఏ ఛందస్సులో ఉంటుందంటే మాత్రా ఛందస్సులో ఉంటుంది మాత్రా ఛందస్సులో ఉండడంతో పాటు పాడుకోవడానికి లయబద్ధంగా ఉంటుంది పాడుకోవడానికి లయబద్ధంగా ఉంటుందంటే శబ్ద సౌందర్యం అనేది ఉట్టిపడుతుంది ఇది గేయం యొక్క లక్షణాలు మరొకసారి గేయం అనే ప్రక్రియ చూసినట్టయితే అమ్మఒడి అనే పాఠ్యభాగం గాన ప్రధానంగా ఉంటుంది గాన ప్రధానంగా ఉంటుంది కాబట్టి గేయానికి ఏ భాషా సాహిత్యంలో అయినా కూడా ఒక గొప్ప స్థానం ఉంటుంది ఈ గేయం అనేది మాత్రా ఛందస్సులో ఉంటుంది మరియు పాడుకోవడానికి లయబద్ధంగా వీలుగా ఉంటుంది మరియు శబ్ద సౌందర్యం అనేది ఒట్టిపడుతుంది అని చెప్పవచ్చు అయితే దీని యొక్క ఇతివృత్తం ఏమిటి పాఠ్యభాగం మనం పేరు ఒకసారి గమనించినట్టయితే అమ్మఒడి అమ్మఒడి మనకు పేరులోనే కనిపిస్తుంది దీని యొక్క ఇతివృత్తం చూసినట్టయితే తల్లి ప్రేమ ప్రశ్న డైరెక్ట్గా టెట్లో అయితే ఇక్కడే పడుతుంది అమ్మఒడి అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటంటే గేమ్ అని పెట్టాలి అమ్మఒడి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే తల్లి ప్రేమ అని చెప్పవాలి అయితే ఇటువంటి అమ్మఒడి అనే పాఠ్యభాగాన్ని రచించింది ఎవరు దానికంటే ముందు రచించింది ఎవరు చూద్దాం ఆ తర్వాత ఉద్దేశం గురించి చర్చిద్దాం రచించింది ఎవరంటే బాడుగ వెంకట నరసింహరావు మరొకసారి అమ్మఒడి అనే పాఠ్యభాగాన్ని రచించింది ఎవరు అంటే బాడిగ వెంకట నరసింహారావు బాడిగ వెంకట నరసింహారావు గారు ఎక్కడ జన్మించారు కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు ఎక్కడ అంటే కృష్ణా జిల్లా మనకు డిస్టిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ జన్మించారంటే కృష్ణా జిల్లాలో గమని జన్మించడం జరిగింది అయితే ఈయన యొక్క రచనలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఏమి రాశారు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించినట్టయితే బాలలకు సంబంధించిన రచనలు చాలా చేశారు కాబట్టి ఈయన బాలబంధుగా ప్రసిద్ధులు అమ్మవడి అనే పాఠ్యభాగాన్ని రచించింది ఎవరంటే బాడుగ వెంకట నరసింహారావు గారు రచించారు బాడిగ వెంకట నరసింహారావు గారు ఏమని ప్రసిద్ధి అంటే బాలబంధుగా ప్రసిద్ధి అందుకోసం మీరు ఒక్కసారి ఇక్కడ ఇమేజ్లో చూసినట్టయితే బాలబంధు బివి నరసింహారావు అని చెప్పి ఇవ్వడం జరిగింది బాలబంధుగా ఎవరు ప్రసిద్ధి చెందినవారు అని చెప్పి అడగడం జరుగుతుంది బాలబంధుగా చూసినట్టయితే బాడుగా వెంకట నరసింహారావు గారు ప్రసిద్ధి చెందారు అని చెప్పచ్చు అయితే ఇటువంటి బాలబంధు అయినటువంటి బాడిగా వెంకట నరసింహారావు గారి రచనలో ఒకసారి మనం గమనించినట్టయితే బాలరసాలు బాలతోని చూద్దాం అన్ని బాలలకు సంబంధించిన రచనలే ఉంటాయి బాలరసాలు బాలతనం పాలబడి పాటలు పూల బాలలు చిన్నారి లోకం ఆవు హరిశ్చంద్ర బూతువాణి లాంటి రచనలు అనేది చేశారని చెప్పచ్చు మరొకసారి మనం ఇక్కడ గమనించినట్టయితే ఒకసారి మరొక్కసారి చూద్దాం బాలరసాలు బాలతోని స్టార్ట్ అయ్యేది ఇంకోటి చూడండి బాలతనం బాలరసం బాలతనం బాలరసం బాలతనం ఇంకొకటి చూద్దాం పాలబడి పాటలు పూల బాలలు బాలరసం బాలతనం అయిపోతే పూలబడి పా సారీ పాలబడి పాటలు పూలబాలలు పాలబడి పాటలు పూల బాలలు ఇంకా మనం చూసినట్టయితే చిన్నారి లోకం వీటితో పాటు ఆవు హరిశ్చంద్ర భూతువాణి ఇక్కడ మనం గమనించినట్టయితే అన్ని ఆ బాలకు సంబంధించిన రచనలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈయన బాలబందుగా ప్రసిద్ధి అని చెప్పవచ్చు మరొకసారి రచనలు చూద్దాం మీరు కూడా ఒక్కసారి రీక్యాప్ చేసుకోండి బాలరసం బాలతనం పాలబడి పాటలు పూల బాలలు ఇంకా మనం చూసినట్టయితే చిన్నారి లోకం ఆవు హరిశ్చంద్ర భూతువాణి ఇక్కడ మనకు స్పెషల్గా ఉన్న రచనలు మెయిన్గా చూసినట్టయితే ఆవు హరిశ్చంద్రతో పాటు ఆవు హరిశ్చంద్రతో పాటు మనం గమనించినట్టయితే ఆవు హరిశ్చంద్రతో పాటు భూతువాణి ఈ రెండు రచనలు కూడా ఒక్కసారి మనం గమనించినట్టయితే ఉన్న రచనలు డిఫరెంట్గా ఉన్నాయి ఉన్న రచనలు ఒకసారి చూసినట్టయితే బాలరసం బాలతనం పూలబడి పాలబడి పాటలు పూల బాలలు పూల బాలలు ఇంకా మనం చూసినట్టయితే బాలతనం ఆవు హరిశ్చంద్ర మరియు భూతువాణి ఇలాంటివి పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం రాశాడు బాలబందుగా ప్రసిద్ధి చెందిన వంటి బాడిగ వెంకట నరసింహారావు గారు ఎన్ని పుస్తకాలను పిల్లల కోసం రాశాడంటే పదిహేడు పుస్తకాలు వాటిలో ఇచ్చిన రచనలే ఇవి ఇంకొకసారి రివిజన్ చేసుకుందాం బాలరసం బాలతనం పాలబడి పాటలు పూల బాలలు చిన్నారిలోకం ఆవు హరిశ్చంద్రతో పాటు బూతువాణి ఇటువంటి పదిహేడు పుస్తకాలలో పిల్లల కోసం రచించడం జరిగింది ఎన్ని పుస్తకాలు పిల్లల కోసం రచించాడు కాబట్టి ఈయన బాలబందుగా ప్రసిద్ధి చెందారు ఎవరు బాడుగ వెంకట నరసింహారావు ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన యొక్క జీవిత ధ్యేయంగా నరసింహం రావు గారు పెట్టుకున్నారు ఉద్యమ స్ఫూర్తిలో ఈ యొక్క బాల సాహిత్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం అనేది తన యొక్క జీవిత ధ్యేయంగా బాలబంధుగా ప్రసిద్ధి చెందినటువంటి బాడుగా వెంకట నరసింహరావు ఆవు పెట్టుకున్నారు అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మూడవ తరగతిలో చూసినట్టయితే మూడవ తరగతిలో పొడుపు విడుపు అనే ఒక పాఠ్యభాగం ఉంది ఈ పొడుపు విడుపు అనే పాఠ్యభాగాన్ని రచించింది ఎవరంటే చింతా దీక్షితులు ఈ చింతా దీక్షితులకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మనం చూసినట్టయితే బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరు అని అడగడం జరుగుతుంది బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరు అంటే చింతా దీక్షితులు ఈ చింతా దీక్షితులు అన్నవారు మూడవ తరగతిలో పొడుపు విడుపు అనే పాఠ్యభాగాన్ని ఈయన రచించడం జరుగుతుంది దీని ఈయనకు సంబంధించి ఇంకో విషయాన్ని గన మనం ఒక్కసారి గమనించినట్టయితే ఈ యొక్క జానపదాలకు సంబంధించి గిరిజనులకు సంబంధించి ఒకసారి మనం చూసినట్టయితే గిరిజనులకు సంబంధించి సంచార జాతులకు సంబంధించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఇక్కడ మనం చెప్పుకుంటుంది చింతా దీక్షితల గురించి ఎందుకు చింతా దీక్షితుల గురించి వచ్చిందంటే ఈయన బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడానికి తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు అయితే బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరంటే చింతా దీక్షితులు అని చెప్పాం ఇటువంటి చింతా దీక్షతులు చూసినట్టయితే పొడుపు విడుపు పొడుపు విడుపు అనే పాఠ్యభాగాన్ని మూడో తరగతిలో నేను రచించడం జరిగిందని చెప్పొచ్చు మళ్ళీ ఒక్కసారి మనం వచ్చేద్దాం ఒక్కసారి బాలబందునిగా పేరుగాంచినటువంటి బాడుగా వెంకట నరసింహారావు గారు చూసినట్టయితే ఎలా ప్రసిద్ధి చెందారంటే అనార్కలి నరసింహారావుగా ప్రసిద్ధి చెందారు బాలబందుగా బాలబందు అనేది ఈయన ప్రసిద్ధి చెందారు బిరుదని కూడా చెప్పచ్చు అలా కాకుండా అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి కూడా పొందారు ఎందుకు అంటే ఇక్కడ మీ ఇక్కడ బిట్టుపడే ఛాన్స్ ఉంది ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే వింజమూరి నరసింహ లక్ష్మీ నరసింహారావు గారు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రను ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి ఘటించిన వారు ఎవరంటే బాలబంధు అయినటువంటి బీవీ నరసింహారావు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యడానికి అవకాశం ఉంది అనార్కలీ అనేది ఏమిటి అనార్కలీ అనేది ఒక నాటకం అనార్కలీ అయినటువంటి నాటకాన్ని రచించింది ఎవరంటే వింజమూరి లక్ష్మీ నరసింహారావు అనార్కలి అనే నాటకాన్ని వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు నటించింటే అటువంటి అనార్కలీ అనే నాటకంలో అనార్కలీ అనే పాత్రను ధరించింది ఎవరంటే బాలబంధు అయినటువంటి బివి నరసింహరావు గారు ధరించారు ఈయన ఆ పాత్రను ధరించి మంచిగా ఆ పాత్రను పోషించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు ఇక్కడ అనార్కలి నరసింహారావు గారు ఎవరు అంటే బివి నరసింహారావు అనార్కళి నాటకాన్ని రచించింది ఎవరంటే వింజమూరి లక్ష్మీ నరసింహారావు డిఫరెన్స్ మీరు ఒక్కసారి గమనించాలి అయితే ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి అమ్మబడి ఎక్కడ నుంచి గ్రహించబడింది అంటే సంపూర్ణ రచనలు బివి నరసింహారావు గారు రచించిన సంపూర్ణ రచనలో నుంచి రెండవ సంకలనం నుంచి గ్రహించబడింది సంపూర్ణ రచన నుంచి రెండవ సంకలనం నుంచి గ్రహించబడింది అని చెప్పొచ్చు ఒక్కసారి అమ్మఒడి పాట భాగాన్ని రచించిన బాడుగ వెంకట నరసింహారావు గారి యొక్క ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక్కసారి చాలా స్పీడ్గా చెప్పేసుకుందాం బాడుగ వెంకట లక్ష్మీ నరసింహారావు గారు చూసినట్టయితే ఎక్కడ జన్మించారు అంటే కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు ఈయన రచనలు ఒక్కసారి చూసినట్టయితే బాలరసం బాలతనం పాలబడి పాటలు పూల బాలలు చిన్నారిలోకం ఆవు హరిశ్చంద్ర బూతువాణి వంటి ఎన్ని పుస్తకాలు రచించారంటే పదిహేడు పుస్తకాలుగా రచించాడు ఎన్ని పుస్తకాలు రచించాడు కాబట్టి ఆయన ఏమని ఖ్యాతి గడించారంటే బాలబందుగా ప్రసిద్ధులు అని చెప్పవచ్చు అయితే బాలల కోసం ఎన్ని రాశారు కాబట్టి ఈయన బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా చేసుకున్నారని చెప్పవచ్చు అయితే ఇంకా ఇతడు ఎలా ఫేమస్ అంటే వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రచించిన అనార్కలి అనే నాటకంలో అనార్కలి అనే పాత్రను పోషించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు అని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం ఉండే పాఠ్యభాగం చూసినట్టయితే బివి నరసింహారావు గారు రచించిన సంపూర్ణ రచనల నుంచి రెండవ సంకలనం నుంచి తీసుకోవడం జరిగిందని చెప్పవచ్చు అయితే అమ్మఒడి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం చూద్దాం ప్రక్రియ ఇప్పుడే మనం చూస్తున్నాం ప్రక్రియ ఏంటంటే ఇది ఒక గేయ ప్రక్రియ ఇతివృత్తం పాఠం పాఠం పేర్లోనే ఉంది అమ్మఒడి పాఠం కాబట్టి తల్లి ప్రేమని ఇతివృత్తం నుంచి తీసుకోబడింది అని చెప్పవచ్చు అయితే ఈ పాఠ్యభాగం ఇవ్వడానికి గల ఉద్దేశం ఏంటి అంటే అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం అనేది పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఇక్కడ ఇతివృత్తానికి ఉద్దేశానికి మధ్య డిఫరెన్స్ ఒకసారి తెలుసుకోవాలి పాఠ్యభాగం ఎందుకు ఇచ్చారు అని చెప్పేది ఉద్దేశం తెలియజేస్తుంది అమ్మ ప్రేమను మరియు గొప్పతనాన్ని తెలియజేయడం అనేది ఈ యొక్క పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అని చెప్పవచ్చు ఒక్కసారి మనం ఆ పాఠ్యభాగాన్ని ఒకసారి చూద్దాం అమ్మఒడి అమ్మఒడి అనేది ప్రక్రియ చూసినట్టయితే గేమ్ కాబట్టి గాన ప్రధానంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం పా ఒకసారి స్కూల్లో పోయినప్పుడు గాన యోగ్యంగానే దీన్ని చెప్పవలసి ఉంటుంది అమ్మఒడి చదువులబడి మాయమ్మఒడి నాకొక గుడి అమ్మ చూపును ఒరవడి దైవమ్ము కంటెను త్వరపడి అమ్మ చెప్పిన సుద్దులు అనిషమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వేణుల భూషము అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము అమ్మ చలని కరములు దానమ్మునకు ఆకరములు అమ్మ చరణ తరమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు అమ్మ కన్నుల కాంతులు లోకమునకు సుఖ శాంతులు అమ్మయేనా సర్వము ధైర్యము బలము గర్వము కి సంబంధించిన మీనింగ్ అనేది ఒక్కసారి గమనించినట్టయితే మా చదువులబడి మాయమ్మఒడి నాకొక గుడి అంటే అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన తొలి గురువు నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దేవం అందుకే మాయమ్మ నాకొక గుడి లాంటిది మరియు నాకొక బడి లాంటిది అని చెప్పి రచయిత చెప్పడం జరిగింది అమ్మ చూపును ఒరబడి దైవమ్ము కంటెను త్వరపడి అంటే అమ్మ దేవుని కంటే ముందే త్వరపడుతూ నా యొక్క భవితకు ఒక ఒరవిడిని చూపిస్తుందని చెప్పవచ్చు అమ్మ చెప్పిన శుద్ధులు అణిషమ్ము ఒప్పిన బుద్ధులు అంటే అమ్మ చెప్పే శుద్ధులు శుద్ధులు అంటే మంచి మాటలు అని చెప్పవచ్చు అమ్మ చెప్పిన శుద్ధులు అంటే అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ప్రకాశించే తెలివితేటలు బుద్ధులు అంటే తెలివితేటలు అని చెప్పవచ్చు అనిషమ్ము అంటే ఎల్లప్పుడూ అనే అర్థం వస్తుంది ఆ తర్వాత చూసినట్టయితే అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము ఇక చూడండి అమ్మ పెదవుల హాసము అంటే అమ్మ పెదవులపై ఉన్నటువంటి చిరునవ్వు నిత్యము మాకు వికాసము అంటే మాకు నిరంతరం వికాసము అంటే సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు తర్వాత అమ్మ మంజుల భాషము శ్రావ్యము వేణుల భూషము అంటే అమ్మ అందమైన మాటలు వినడం మా చెవులకే అలంకారం అన్న అర్థం వస్తుంది ఆ తర్వాత చూడండి అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము అంటే అమ్మ మనసులోని ప్రేమ అమ్మ హృది అనురాగము అమ్మ మనసులోని ప్రేమ దివ్యము దివ్యము అంటే ఉత్తమమైనది భవ్యము భవ్యము అంటే శుభకరమైనది యోగము యోగము అంటే అన్నిటినీ సమకూర్చేది దివ్యము అంటే ఒక్కసారి బాగా చూడండి దివ్యము అంటే ఉత్తమమైనది భవ్యము అంటే శుభకరమైనది యోగము అంటే అన్నిటినీ సమకూర్చేది అని అర్థము అమ్మ చల్లని కరములు దానమ్మకు ఆ కరములు అంటే అర్థం ఏంటంటే అమ్మ చల్లని అంటే మంచి చేతులు మేలైన చేతులు దానమ్మున్నకు ఆకారములు అంటే దాన ధర్మాలకు నిలయాలు అని చెప్పడం జరిగింది అమ్మచరణి అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు అంటే అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది అని చెప్పడం జరిగింది అమ్మ కన్నుల కాంతలు లోకమ్ముకు సుఖశాంతులు అంటే అమ్మ కళ్ళల్లోని కాంతులు లోకానికి సుఖాన్ని మరియు శాంతిని ఇస్తాయి అని చెప్పవచ్చు అమ్మయ్య సర్వము ధైర్యము బలము గర్వము అంటే ఆ అమ్మే నాకు బలం ధైర్యం గర్వం సర్వస్వం కూడా అన్న అర్థం ఇందులో నుంచి రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి హాసము అంటే నవ్వు అని అర్థము హృది అంటే మనసు అని అర్థము భూషణం అంటే అలంకారం అని అర్థము వీణులు అంటే చెవులు అని అర్థము మంజుల అంటే అందమైన వికాసం అంటే తెలివి అనిషము ఇది చాలా ఇంపార్టెంట్ అనిషము అంటే ఎల్లప్పుడూ ఆకరము అంటే నిలయము అని అర్థము ఇది ఈ రెండో పాఠానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మనం నెక్స్ట్ పాఠానికి వెళ్దాం నెక్స్ట్ పాఠం మనం ఒక్కసారి చూసినట్టయితే ఇందులో అంతా చూసినట్టయితే గ్రామర్ పాయింట్ ఉంది గ్రామర్ పాయింట్ అనేది ఇంకో వీడియోలో మనం చర్చించుకుందాం ఈ వీడియోలో కేవలం మనం చూసినట్టయితే పాఠ్య బాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చర్చించుకోవడం జరుగుతుంది తర్వాత ఈ పాఠం ఒక్కసారి మనం గమనిద్దాం తర్వాతి పాఠం చూసినట్టయితే మాతృదేవోభవ పితృదేవోభవ ఇది ఒక్కసారి చూద్దాం మాతృదేవోభవ మరియు పితృ దేవోభవ అనే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఒక్కసారి చూసినట్టయితే తల్లిదండ్రుల్ని పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో దాని గురించి వివరించడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం ఒక్కసారి పాఠ్యం అంతా ఒక్కసారి చూడండి తల్లిదండ్రులు పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో అనేది ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఇలాగే ఇచ్చేసి ఇది ఏ పాఠ్యభాగం నుంచి తీసుకోబడింది అని చెప్పి అడగడం కూడా జరుగుతుంది మాతృదేవోభవ మరియు పితృదేవోభవ అని చెప్పవచ్చు ఇందులో ఉండే పాత్రలు మాతృదేవోభవ మరియు పితృదేవోభవ అనే భాగం నుండి పాత్రలు ఒకసారి మనం గమనించినట్టయితే పరమశివుడు పార్వతీదేవి వినాయకుడు కుమారస్వామి నారదుడు ఈ ఐదు పాత్రలు దీంట్లో ఉంటాయి కుమారస్వామి పాత్ర కలిగిన పాఠ్యభాగం ఏమిటంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఇలా మనకు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది అయితే ఈ మాతృేవోభావం మరియు పితృదేవోభావం అనే పాఠ్యభాగం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం ఒకసారి మనం చూసినట్టయితే పరమశివుడు తమ యొక్క పుత్రులకు ఈ విధంగా చెప్తాడు ఎవరైతే భూమండలాన్ని మొదటగా చుట్టి వస్తారో వాళ్లకు గణాధిపత్యం ఇస్తా అని చెప్పి చెప్తాడు వెంటనే కుమారస్వామి ఫాస్ట్గా నెమలి వాహనంపై ఎక్కేసి భూమండల ప్రదక్షిణి నేనే ఫస్ట్ చేయాలని చెప్పి బయలుదేరిపోతాడు వినాయకుడు పాపం పెద్ద బొజ్జగలవాడు కదా అందుకోసం వేగంగా కదల్లేడు ఎలా ఈ పరీక్షలో ఎగ్గాల అని చెప్పి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అక్కడికి నారాయణ నారాయణ అంటూ నారదుడు వస్తాడు నారదుడు వచ్చి ఆ యొక్క వినాయకుడికి ఏమని చెప్తాడంటే తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే భూమండల భూమండలం యొక్క యాత్ర చేసినట్లే అని చెప్పి చెబుతాడు ఇక్కడ బిట్టెలా అడుగుతారు మొదటిగా తన యొక్క తండ్రి చెప్పిన విషయాన్ని తెలుసుకొని గణాధిపత్యం కోసం అక్కడి నుంచి ముందుగా వెళ్ళిపోయింది ఎవరు అంటే కుమారస్వామి ఎవరు వెళ్ళలేక ఒక చోట కూర్చొని తెలిగ్గా ఆలోచిస్తూ ఉన్నారంటే వినాయకుడు వినాయకుని దగ్గరకు వచ్చి ఎవరు మాట్లాడారు అంటే నారదుడు ఏమని మాట్లాడు అంటే తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమండల యాత్ర చేసినట్టే అని చెప్పి చెప్తాడు ఓహో అని చెప్పి వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి వారిని నమస్కరించాడు నమస్కరించిన తర్వాత ఈ విధంగా చెబుతాడు మాతాపితలకు ప్రదక్షిణ చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే అని చెప్పి చెప్పడంతో తనకంటే వినాయకుడే ముందు భూప్రదక్షిణ పూర్తి చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటిని అంగీకరిస్తాడు తద్వారా వినాయకుడికి ఘనాధిపత్యం అనేది దొరుకుతుంది అని చెప్పవచ్చు అయితే ఇక్కడ చూడండి సోదరుల మధ్య ఈ పాఠ్యభాగం మనకి ఏం తెలియజేస్తుందంటే సోదరుల మధ్య ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదనే విషయం కుమారస్వామి వినాయకుడిని చూసి గ్రహించాలి అని చెప్పి మనం ఎక్కువ ఈ భాగం అనేది తెలియజేస్తుందని చెప్పచ్చు ఇది మొదటి పాఠానికి సంబంధించి తర్వాతి పాఠం మనం చూద్దాం తృప్తి తృప్తి అనే పాఠ్యభాగాన్ని మనం ఒక్కసారి గమనించినట్టయితే ఈ తృప్తి అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ చూసినట్టయితే దీని యొక్క ప్రక్రియ కథానిక కథానిక ప్రక్రియలో ఈ యొక్క తృప్తి అనే యొక్క పాఠ్యభాగం ఉంటుంది కథానిక అంటే ఏమిటి కథానిక అనే ప్రక్రియ గురించి కూడా ఎనిమిదో తరగతులు ఇవ్వడం జరిగింది ఏమి ఇచ్చాడు అంటే కథ మరియు కథానిక అనేది ప్రస్తుతం మనం పర్యాపదాలుగా వాడుతున్నాం అయితే కథానిక అనేది ఏమి తెలియజేస్తుందంటే వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది అంటే కథానిక మరియు కథ రెండుని కూడా మనం ఇప్పుడు పర్యాపదాలుగా వాడుతున్న వాడుతున్నాం కథానిక అనేది వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది కథానిక యొక్క లక్ష్యం ఏంటంటే క్లుప్త అనేది కథానిక యొక్క ముఖ్య లక్షణం అని చెప్పవచ్చు గేయంలో చూసినట్టయితే గేయం అనేది ఏ ఛందస్సులో ఉంటుందంటే మాత్రా ఛందస్సులో ఉంటుంది కథానిక యొక్క లక్ష్యము ఏమిటంటే క్లుప్త అని చెప్పవచ్చు ఎలా ఉంటుంది కథానిక అంటే చెప్పదలుచుకుంటున్న విషయం పాఠకులు యొక్క హృదయానికి హత్తుకునేలాగా చేస్తుంది అయితే గేయంలో ఎలా ఉంటుంది అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది కథానిక ఎలా ఉంటుంది అంటే చెప్పుతో దలుచుకున్న విషయం పాఠకులు యొక్క హృదయాన్ని హత్తుకునేలా చేస్తుంది అని చెప్పవచ్చు అయితే ఇటువంటి కథానికలో ముఖ్య భాగాలు ఏమిటి ఇది చాలా ఇంపార్టెంట్ కథానిక యొక్క లక్ష్యం మనం ఒక్కసారి చూసినట్టయితే క్లుప్త అనేది లక్ష్యం మరియు ఎలా ఉంటుందంటే చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకులు యొక్క హృదయాన్ని హత్తుకునేలాగా చేస్తుంది అని చెప్పవచ్చు ఈ యొక్క కథానికలోని ముఖ్య భాగాలు ఒక్కసారి చూసినట్టయితే పాత్రలు ఉంటాయి పాత్రలు ఒక ముఖ్య భాగం అని చెప్పవచ్చు పాత్రలతో పాటు నేపథ్యము నేపథ్యంతో పాటు కథనము కథనంతో పాటు జీవిత వాస్తవికత చిత్రణ ఇవన్నీ కూడా ముఖ్య భాగాలు ఉంటాయి ఏవేవి పాత్రలు కథనము నేపథ్యము జీవిత వాస్తవిక చిత్రణ ఇవే కథానికలోని ముఖ్య భాగాలు గేయం చూసినట్టయితే మనం గేయం చెప్పుకున్నాం అమ్మఒడి ఒక్క నిమిషం గేయం చూసినట్టయితే అమ్మఒడి అమ్మఒడి యొక్క ప్రక్రియ చూసినట్టయితే గేయం గేయంలో ఎలా ఉంటుందంటే గేయం అనేది గాన ప్రధానం కథానిక యొక్క లక్ష్యం క్లుప్తత గానం గేయంలో గానం ప్రధానం కాబట్టి ఏ భాషా సాహిత్యంలో అయినా కూడా గొప్ప స్థానం ఉంటుంది ఏ ఛందస్సులో ఉంటుందంటే మాత్రా ఛందస్సులో ఉంటుంది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది శబ్ద సంస్ శబ్ద సౌందర్యం అనేది ఉట్టిపడుతుంది అయితే కథానిక ఎలా ఉంటుంది కథ మరియు కథానిక రెండు కూడా మనం చూసినట్టయితే పర్యాపదాలుగా ప్రస్తుతం వాడుతున్నప్పటికీ కూడా కథానిక అనేది వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని మరియు సంఘటన మధ్య సం సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది అని చెప్పవచ్చు కథానిక లక్ష్యం ఏంటి అని చెప్పి అడగడం జరుగుతుంది కథానిక యొక్క లక్ష్యం ఏంటంటే క్లుప్త అని చెప్పాలి అయితే కథానికలో ఎలా ఉంటుంది చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుల యొక్క హృదయాన్ని హత్తుకునేలా చేస్తుంది మరి ఒక్కసారి కంపారిజన్ గేమ్ ఎలా ఉంటుందంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది శబ్ద సౌందర్యాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కథానిక ఎలా ఉంటుంది అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకులు యొక్క హృదయాన్ని హట్టుకునేలా చేస్తుందని చెప్పవచ్చు కథానికలో ముఖ్యమైన భాగాలు ఒక్కసారి చూసినట్టయితే పాత్రలు నేపథ్యం కథనం జీవిత వాస్తవికత చిత్రణ ఇవి యొక్క ముఖ్య భాగాలని చెప్పవచ్చు అయితే ఇటువంటి కథానిక యొక్క ఇతివృత్తం ఏంటంటే మానవ విలలు మానవుని యొక్క విలువలు అనేవి దీని యొక్క ఇతివృత్తం అని చెప్పవచ్చు అమ్మఒడి ఒక్కసారి రిక్యాప్ చేద్దాం అమ్మఒడి యొక్క ప్రక్రియ గేయం మనం పాడుకున్నాం అమ్మఒడి యొక్క ఇతివృత్తం తల్లి ప్రేమ ఇప్పుడు చెప్పుకుంటున్న తృప్తి యొక్క ప్రక్రియ కథానిక కథానిక అయినటువంటి కథానిక ప్రక్రియలో ఉన్నటువంటి తృప్తి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటంటే మానవ విలువలు అని చెప్పవచ్చు కథానికలో ఇప్పుడే చెప్పుకున్న ముఖ్యమైన భాగాలు ఒక్కసారి చూసినట్టయితే పాత్రలు ముఖ్యమైన భాగం కాబట్టి ఈ పాఠ్యభాగంలో ఉండే పాత్రలు ఒక్కసారి చూసినట్టయితే పూర్ణయ్య ఉంటాడు పూర్ణయ్యని ఏమని పిలుస్తారంటే బావగారని అని పిలుస్తారు మరియు సుబ్బయ్య కూడా ఉంటారు పాత్రలు ముఖ్యమైనవి అని చెప్పాం కదా కాబట్టి ఇందులో ఉండే పాత్రలు పూర్ణయ్య పూర్ణయ్యతో పాటు సుబ్బయ్య కూడా ఒక్క చోట అలా వస్తాడు ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకులు యొక్క హృదయ హృదయాన్ని హత్తుకునే విధంగా చెప్తారు కదా ఇందులో ఒక పాఠ్యం భాగం కూడా అలాగే ఉంటుందని చెప్పవచ్చు ఒక్కసారి దీని యొక్క ఉద్దేశం చూద్దాం సాటి మనుషుల యొక్క తృప్తి సంతోషం కోసం పనిచేయడమే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని చెప్పి ఈ కథ ద్వారా ఈ కథనం ద్వారా మనకు తెలియచేస్తుంది ప్రశ్న డైరెక్ట్గా ఇలాగే అడుగుతారు సాటి మనుషుల యొక్క తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని మనకు తెలియజేసే పాఠ్యభాగం ఏంటంటే తృప్తి అని చెప్పవచ్చు ఇటువంటి తృప్తిని రచించింది ఎవరంటే సత్యం శంకర మంచి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మనకు బిట్ అనేది ఫ్రేమ్ కావడానికి అవకాశం ఉంది తృప్తి అనే పాఠ్యభాగాన్ని చూసినట్టయితే ఎవరు రచించారంటే సత్యం శంకర మంచి సత్యం శంకర మంచి ఏ జిల్లా అంటే గుంటూరు జిల్లాలోని అమరావతిలో జన్మించారు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి సత్యం శంకర మంచి ఎక్కడ జన్మించారంటే గుంటూరు జిల్లాలో జన్మించారు అదే మనం మొదటి పాఠంలో చేసుకున్నాం ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటూ మనం కంపేర్ చేసుకుంటూ మనం చదువుకుందాం అప్పుడే బాగా గుర్తుంటుంది అమ్మఒడి అనే పాఠ్యభాగాన్ని మనం చూసినట్టయితే బాడుగా వెంకట నరసింహారావు రచించడం జరిగింది ఎక్కడ జన్మించారు అంటే కృష్ణా జిల్లా అలా కాకుండా మనం ఇక్కడ తృప్తి అనే పాఠ్యభాగం భాగం చూసినట్టయితే సత్యం శంకర మంచి రచించడం జరిగింది సత్యం శంకర మంచి ఎక్కడ జన్మించారంటే గుంటూరు జిల్లాలోని అమరావతిలో జన్మించాడు అమరావతిలో ఒక్క కోడి చూడండి అమరావతిలో జన్మించాడు కాబట్టి అమరావతి కథలు రాశారు అమరావతిలో జన్మించాడు కాబట్టి అమరావతి కథలు రాశారు అమరావతిలో జన్మించాడు కాబట్టి ప్రస్తుత పాఠ్యభాగం కూడా అమరావతి కథల్లో నుంచి తీసుకున్నారు అలా గుర్తుపెట్టుకోండి గుంటూరు జిల్లాలో అమరావతి ఉంది ఇటువంటి అమరావతిలో సత్యం శంకర మంచి జన్మించాడు కాబట్టి అమరావతి కథలనే పాఠ్యభాగం కూడా రాశాడు ఇటువంటి అమరావతి కథల్లో నుంచే ప్రస్తుత పాఠ్యభాగాన్ని మనం తీసుకోవడం జరిగింది అయితే ఇటువంటి అమరావతికి చూసినట్టయితే రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా మనం ఈ మనిషి అందుకున్నాడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ యొక్క అమరావతి కథలకు సంబంధించి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది అందుకున్నారు అని చెప్పవచ్చు ఒక్కసారి మళ్ళీ చూద్దాం సత్యం శంకర మంచి ఏ జిల్లాలో జన్మించారంటే గుంటూరు జిల్లాలో జన్మించారు గుంటూరు జిల్లాలో ఎక్కడ జన్మించారంటే అమరావతిలో జన్మించారు అమరావతిలో జన్మించారు కాబట్టి అమరావతి కథలు రాశారు అమరావతిలో జన్మించి అమరావతి కథలు రాశారు కాబట్టి నైన్టీన్ సెవెంటీ నైన్లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది అందుకోవడం జరిగింది ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి తృప్తి అనేది కూడా అమరావతి కథల నుంచే తీసుకోవడం జరిగింది ఇది ఇంపార్టెంటా ఇక్కడ ముఖ్యంగా గమనించినట్టయితే ఇతను రచించిన రచనలు ఒక్కసారి చూద్దాం అమరావతి కథలు కార్తీక దీపాలు కథా సంపుటాలు రేపటి దారి సీత స్వగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కలువ కలువపూలు ఇటువంటివి నవలలు అని చెప్పవచ్చు ఇక్కడ మరొకసారి చూద్దాం ఈయన యొక్క రచనలు చూద్దాం ఈయన యొక్క రచనలు చూసినట్టయితే కథా సంపుటాలు చూసినట్టయితే ఒక్కసారి చూద్దాం కథా సంపుటాలు సత్యం శంకరమంచి రచించిన కథా సంపుటాలు ఏంటంటే అమరావతి కథలు కార్తీక దీపాలు అనే కథా సంపుటాలు రచించాడు మరొక్కసారి సత్యం శంకరమంచి రచించిన కథా సంపుటాలు ఏవి అని అడగడం జరుగుతుంది కథా సంపుటాలు ఇచ్చినవి రెండే అమరావతి కథలతో పాటు కార్తీక దీపాలు అనే కథా సంపుటాలను రచించడం జరిగింది అమరావతి కథలు అనేది కింది వాటిలో ఏంటంటే ఇది ఒక కథా సంపుటం కార్తీక దీపం కింది వాటిలో ఏందంటే ఇదొక కథా సంపుటం కథా సంపుటాలు రచించిన సంకం సంక్రమంచి రచించిన కథా సంపుటాలు ఏవి అని చెప్పి కొన్ని రచనలు ఇచ్చేసి దాంట్లో గుర్తించమంటాడు సత్యం సక్రమించి రచించిన కథా సంపుటాలు రెండే ఒకటి అంటే మనకిచ్చిన పాఠ్యభాగం ప్రకారం మనం చూసుకున్నట్టయితే రెండు ఒకటి అమరావతి కథలు ఈ అమరావతి కథల నుంచి మనం చూసినట్టయితే తృప్తి అనే పాఠ్యభాగం తీసుకోబడింది ఓకే నెక్స్ట్ కార్తీక దీపాలు తర్వాత ఈయన కొన్ని నవలలు రాశాడు ఆ నవలలు ఏంటి ఒక్కసారి చూద్దాం ఏంటంటే ఆఖరి ప్రేమ రేపటి దారి ఎడారిలో కలువపూలు సీత స్వాగతాలు నవలలు మొత్తం మనకు ఒక నాలుగు ఇచ్చారు అనుకోండి టెక్స్ట్ బుక్ ప్రకారం మేము పోదాం ఆఖరి ప్రేమలేఖ సీత స్వగతాలు రేపటి దారి ఎడారిలో కలు కలువ పూలు ఈ మొదలైన నవలలు రాశారు అని చెప్పవచ్చు అయితే ఈయన రాసిన నాటకం ఏమిటంటే హర హర మహాదేవ అనే నాటకాన్ని ఈయన రాశాడు దీంతోపాటు ఈయన వ్యాసాలు కూడా రాశారు కొన్ని దినవార పత్రికల్లో అనేక రకాల వ్యాసాలు రాశారు అని చెప్పవచ్చు ఇది సత్యం శంకర మంచి గురించి ఒకసారి ఫాస్ట్గా రిక్యాబ్ చేద్దాం సత్యం సంక్రమంచి చూసినట్టయితే తృప్తి అనే పాఠ్యభాగాన్ని రాశాడు సత్యం సంక్రమంచి గుంటూరు జిల్లాకు చెందినవాడు అమరావతిలో జన్మించాడు కాబట్టి అమరావతి కథలు రాశాడు ఇటువంటి అమరావతి కథలకు చూసినట్టయితే రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది మనం ప్రస్తుతం ఉండే పాఠ్యభాగం కూడా అమరావతి కథల నుంచి తీసుకోబడింది అమరావతి కథలతో పాటు కార్తీక దీపాలు రెండు కూడా కథా సంపుటాలు అని చెప్పవచ్చు ఈయన రాసిన నవలను ఒక్కసారి మనం గమనించినట్టయితే రేపటి దారి సీత స్వగతాలు ఎడారిలో కలువపూలు ఆఖరి ప్రేమలేఖ అనే నవలలు రాశారు దానితో పాటు ఈయన రాసిన నాటకం ఏంటంటే హరహర మహాదేవ అనే నాటకాన్ని రాయడం జరిగింది దానితో పాటు దినవార పత్రికల్లో అనేక రకాల వ్యాసాలు రాయడం జరిగింది అని చెప్పవచ్చు ఇప్పుడే మనం చర్చించామా తృప్తి అనే పాఠ్యగా పాఠ్యభాగం చూసినట్టయితే దీని యొక్క నేపథ్యం ఒక్కసారి మరొక్కసారి చూద్దాం సాటి మనుషుల యొక్క తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం మరియు తృప్తి ఉన్నాయని చెప్పి ఈ యొక్క కథ అనేది తెలియజేస్తుంది సాటి మనుషుల యొక్క సాటి మనుషుల యొక్క తృప్తి సంతోషం కోసం మనం పనిచేస్తే ఆ మనం పనిచేసిన యొక్క ఆ యొక్క పనిలోనే నిజమైన సంతోషం మరియు తృప్తి ఉంది అని చెప్పి ఈ కథ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఉండే పాత్రలు చూసినట్టయితే పూర్ణయ్య ఇటువంటి పూర్ణయ్యనే మనం బావగారు అని పిలవడం జరుగుతుంది అక్కడ మరి చూసినట్టయితే సుబ్బయ్య అనే యొక్క పాత్ర కూడా అలాగ మనకు కనిపించిపోతుందని చెప్పచ్చు ఈ పాఠ్యభాగంలో చూసినట్టయితే ఇందులో ఉండే ఈ యొక్క తృప్తి అనే పాఠ్యభాగంలో ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇక్కడ ఉండే వాళ్ళంతా ఒక్కసారి వన సంతర్ వన సంతర్పణ పెట్టుకుంటారు వీళ్ళందరూ కూడా ఒక మామిడి తోటలో దూరుతారు ఇక్కడ అందరూ కలుసుకొని చేపలు పరుచుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ మనకు చూసినట్టయితే పూర్ణయ్య వచ్చి మొదటి నుంచి వాళ్ళందరికీ కూడా వంట కార్యక్రమంలో మొదటి నుంచి చివరి వరకు కూడా మొత్తంగా కూడా చూసుకొని వంట తయారు చేయించి వంట అందరికీ కూడా వడ్డించి అందరూ తిన్న తినిన తర్వాత తిన్నదాకా కూడా ఉండి వంట మనుషులు కూడా ఆ వంట మొత్తం తినదాకా ఉండి ఆఖరి తన వంతు వచ్చేసరికి మొత్తం కూడా అయిపోయి ఉంటాయి వంటలన్నీ కూడా అయిపోయి ఉంటాయి ఆ అయిపోయినప్పుడు కూడా ఎంతో కొంత ఉన్నది మొత్తం ఊడ్చుకొని తింటూ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూపిస్తాడు చివరికి ఏమైతుందంటే కూరలంతా కూడా మిగలలేదు కేవలం ఒక గంటే పప్పు కాస్తంతా పచ్చడి గుప్పెడ పులిహోర మిగిలితే అవే వడ్డించుకొని తిని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ తను సంతోషపడతాడు చివరి వరకు అక్కడ తినడు మొదటి నుంచి చివరి వరకు కూడా వంట చేయడం దగ్గర నుంచి వంట అయిపోయేంత వరకు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా ఈ యొక్క బావగాడు అని పిలుచుకునే పూర్ణయ్య మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడు చివరి వరకు తినడు అందరూ తినిన తర్వాత మిగిలింది తాను తింటూ తిన్న దాన్ని కూడా మెచ్చుకుంచు అందరి భోజనం తానే చేస్తున్నానన్నంత హాయిగా భోజనం అనేది చేయడం జరుగుతుంది ఇక చూడండి సాటి మనుషుల యొక్క తృప్తినే తన యొక్క తృప్తి సంతోషం అనుకున్నాడు కాబట్టి ఈ యొక్క పాఠ్యభాగం యొక్క ఉద్దేశం తృప్తి అని చెప్పవచ్చు సాటి మనుషుల యొక్క తృప్తే తన యొక్క తృప్తి సంతోషం అని ఉన్నాయని కథ ద్వారా సత్యం సక్రమచ్చి గారు తెలియజేయడం జరుగుతుందని చెప్పవచ్చు ఇక చూడండి ఇక్కడ చివరిగా ఒక ఇచ్చాడు చివరిగా బావగాడు తనకేం మిగలేదని బాధపడలేదు బాధపడడం అక్కడ ఉంచి నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారన్న సంతోషం ఆ బావగాడికి తాంబూలపు పెదాలపైనే చిరునవ్వు అనేది ఉంది అని చెప్పి ఈ యొక్క పాఠ్యభాగంలో ఇవ్వడం జరిగింది మొదటి నుంచి చివరి వరకు కూడా ప్రతి పని కూడా ఏనైనా చేశాడు అందరికీ కూడా వడ్డించాడు కేవలం చివరికి మిగిలింది మాత్రం తిని కొద్దిగా మిగిలితే ఆ కొద్దిగా తిని అందరిలో ఉండే సంతోషమే తన సంతోషం అనుకొని సంతృప్తిగా బయటికి రావడం జరిగింది అని చెప్పవచ్చు ఇది ఈ భాగంలో ఉండే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూడండి జింకానా స్టేడియం జింకానా మైదానం ఎక్కడ ఉందంటే విజయవాడలో ఉంది అని చెప్పవచ్చు తర్వాత మనం చూసినట్టయితే ఇదే పాఠ్యభాగంలో ఒక్కసారి మనం గమనించినట్టయితే ద్విచ మనం ఒక్కసారి దీంట్లో చూద్దాం ద్విత్వాక్షరాలను దిత్వాక్షరాలను ఇందులో పరిచయం చేయడం జరిగింది దిత్వాక్షరం అంటే ఏంటంటే ఒక హల్లు కింద దాని హల్లు మాత్రమే చేరితే దాని దిత్వాక్షరం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అక్క లక్కలు కాకి కింద కా చేరింది ఒక హల్లు కింద అదే ఒత్తు చేరితే దాని దిత్వాక్షరం అని పిలవడం జరుగుతుంది అని చెప్పవచ్చు గ్రామర్ పాయింట్ని మళ్ళీ మనం ఒక్కసారి చూసుకుందాం సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చెరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఒక హల్లుకు అదే హల్లుకు సంబంధించిన ఒత్తు చెరితే దాన్ని ద్విత్తాక్షరం అంటారు ఒక హల్లుకు వేరే హల్లు యొక్క ఒత్తు చెరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఇక్కడ ఒక్కసారి చూసినట్టయితే పగ్గములో గా అనేది ద్విత్వాక్షరం అయితే పుణ్యములో నా కింద యావత్తు చెరింది కాబట్టి అది సంయుక్తాక్షరం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది ఇక్కడ మనం తర్వాత పాఠ్య భాగం ఒక్కసారి చేద్దాము ఇంకొక వీడియోలో ఈ టెక్స్ట్ బుక్ గ్రామర్ మొత్తం కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం తర్వాత పాఠ్యం చూసినట్టయితే కుచేలో ఉపాఖ్యానం కుచేలో ఉపఖ్యానం ఒక్కసారి చూసినట్టయితే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే మిత్ర ప్రేమ గురించి ఈ పాఠ్యభాగం అనేది తెలియజేస్తుందని చెప్పవచ్చు ఇటువంటి కుచేలో ఉపఖ్యానంలో ఒక్కసారి పాత్ర కనుక మనం చూసినట్టయితే కుచేలుడు రుక్మిణి మరియు శ్రీకృష్ణుడు ఉంటారు ఇందులో చూడండి ఒక గురువుగారు తమ యొక్క శిష్యులకి కుచేలో ఉపాఖ్యానం అనే పాఠ్యభాగం అనేది చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కుచేలో ఉపఖ్యానంలో పాత్రలు చూసినట్టయితే శివుడితో పాటు సారీ కుచేల ఉపాఖ్యానంలో పాత్రలు ఒక్కసారి చూసినట్టయితే కుచేలుడు రుక్మిణి శ్రీకృష్ణుడు ఉంటారు శివుడు అని చెప్పాను సారీ శివుడు కాదు కుచేలుడు రుక్మిణి శ్రీకృష్ణుడు అనే పాత్రలు ఉంటాయి ఈ యొక్క పాఠ్యభాగాన్ని ఒక గురువు గారు తమ యొక్క శిష్యులకి చెప్పడం జరుగుతుందని చెప్పవచ్చు ఇక్కడ చూడండి కుచేలుడు చాలా పేదవాడు చిరిగిన వస్త్రాలు ధరించుకొని తిరుగుతూ ఉంటాడు కుటుంబం గడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఒకనాడు కుచేలుడితో తన భార్య ఈ విధంగా తెలిపింది నాతో ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా ఆయన సహాయం అడగండి అని చెప్పి చెప్పి అడగడం జరుగుతుంది ఇక చూడండి నాతో ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా చిన్ననాటి మీ స్నేహితుడు శిక్షణుడు ఉన్నాడు కదా ఆయనను మనం సహాయం ఆయనను మనం సహాయం ఆయనకు వెళ్ళి సహాయాన్ని అడగండి అని చెప్పి ఎవరు ఎవరితో చెప్పారంటే కుచేలుని యొక్క భార్య కుచేయులతో అడగడం జరిగిందని చెప్పవచ్చు సరే అని చెప్పి భార్య మాటను మీ కుచేలుడు చిన్ననాటి స్నేహితుడి దగ్గరికి ఏదైనా తీసుకెళ్లాలని చెప్పి అనుకొని ప్రయత్నం చేస్తాడు తీసుకోవడానికి ఇంట్లో కూడా ఏమీ లేవు అయినా కూడా తన భార్య తన పంచ కొంగున కట్టిన చిటికెడు అటుకులు తీసుకొని శిక్షణ దగ్గరకు ఇవ్వడం జరిగింది తను శిక్షణ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు కుచేలుని చూసి శిక్షణుడు ఎంతో సంతోషపడి అనేక రకాల సకలోపచారాలు చేసి తర్వాత కుచేలుడు తన వెంట తీసుకొచ్చిన యొక్క అటుకులను ఆరగించడం జరిగింది రుక్మిణి కృష్ణుడు కుచేలుని యొక్క పరిచయం చే రుక్మిణి కృష్ణులు కుచేలునికి అనేక రకాల పరిచయలు చేశారు కుచేలుడు శ్రీకృష్ణుడికి ఏమీ కూడా అడగలేదు అయినా కూడా కుచేలుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని పాత కుటీరం స్థానంలో ఒక మంచి పెద్ద భవనం అనేది వెలిసిందని చెప్పవచ్చు ఈ విధంగా కుచేలుడు ఏమీ అడగకపోయినా శిక్షణుడు అతన్ని ఐశ్వర్యవంతుని చేశాడని చెప్పవచ్చు ఈ సన్నివేశం మిత్ర ప్రేమకు దుష్టాంతం అని చెప్పవచ్చు ఇది ఒక పాఠ్యభాగం గురించి దుష్టాంతం అంటే అర్థం ఏంటంటే ఉదాహరణ అని చెప్పే చెప్పడం జరుగుతుంది కుచేల ఉపాఖ్యానం మనం ఒక్కసారి గమనించినట్టయితే పేదవారుడైన యొక్క కుచేలుడు తన యొక్క పేదతనాన్ని గురించి చెప్పుకోవడానికి శూక్ష్ణు దగ్గరికి బయలుదేరుతాడు అక్కడికి వెళ్ళి వారి యొక్క సకలోపచారాలు చూసి తను ఏం అడుక్కోకుండా ఇంటికి వచ్చే లోపలే తన యొక్క మిత్రుని బాధను గమనించిన శీక్ష్ణుడు తన యొక్క పాత కుటీరం స్థానంలో పెద్ద యొక్క భవనం అనేది నిర్మించడం జరుగుతుంది అని చెప్పవచ్చు ఇదే మిత్ర ప్రేమకు యొక్క అని చెప్పవచ్చు ఇదే కుచైల ఉపాఖ్యానం సంబంధించి తర్వాత వీడియోలో నెక్స్ట్ సంబంధించి యొక్క సిక్స్త్ క్లాస్ సంబంధించి మరొక పార్ట్స్ అనేవి చూద్దాం ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడు ఎక్కువ మంది క్రియంగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ